హలో నమస్తే, నేను మీ చైతన్య. మీరు చూస్తున్న చైతన్య టెక్టిక్స్. సో చైతన్య టెక్టిక్స్ ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈ రోజు మన ఈ వీడియోలో మంచి కసికసిగా వీడియో. సో వీడియో ఏంటంటే, ఓయో రూమ్కి వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హౌ టు ఫైండ్ కెమెరా ఇన్ అవర్ ఓయో రూమ్. సో మన ఓయో రూమ్ అని కాదు, సో మనం రెస్ట్ అని చెప్పి కొన్ని పర్సనల్ ఇష్యూస్ అని చెప్పి, సో కొన్ని విషయాలకైనా మనం రూమ్స్ అయితే తీసుకుంటూ ఉంటాం. సో మన ప్రైవసీని, మన సెక్యూరిటీని కాపాడుకుంటాం, మన ఇంపార్టెంట్ పర్సన్స్తో మాట్లాడాలని, లేదంటే కొన్ని కొంచెం టైం అనేది మన ఇంపార్టెంట్ పర్సన్తో టైం స్పెండ్ చేయాలని, లేదంటే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్ళి మనకు ఆ రోజున స్టే కాస్ట్ ఎక్కడా లేకపోవటం వల్ల హోటల్ ఏదో ఒక రూమ్ తీసుకుంటా ఉన్నాం. సో తీసుకున్నప్పుడు లేక మనం గర్ల్ ఫ్రెండ్ని అన్న ఓయో రూమ్కి గట్ట తీసుకెళ్తే, మనం రెగ్యులర్గా మనం చేసే భయం వేసే కొన్ని విషయాలు ఉంటాయి. సో పోలీసులు పరంగా, కెమెరా పరంగా, సో ఇలాంటి కొన్ని సెన్సిటివ్ విషయాలు ఉంటాయి. సో ఆ సెన్సిటివ్ విషయాలు ఎలాగొస్తాయి, ఆ సెన్సిటివ్ విషయాలకు ఒక సొల్యూషన్ ఈ వీడియో అయితే. సో లాస్ట్ టైం మనం ఒక 4 మంత్ బ్యాక్ వీడియో అయితే చేసాం, దగ్గర 40K వ్యూస్ అయితే వచ్చినాయి దానికి. 20K 40K టూ వీడియోస్ చేసాం, రెండింటికి 20K 40K వ్యూస్ వచ్చినాయి. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి. సో దాన్ని బట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇంకా సేఫ్టీగా మీకు ఉంటాయి సేఫ్టీ ప్రికాషన్స్, అలాగే మీరు ఆ ప్రాబ్లమ్స్ లో పడకుండా ఉండాలని తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తాను. సో ప్రతి ఒక్కరు ఛానల్ చూసి ఈ కంటెంట్ మన కంటెంట్ నచ్చి ఉపయోగించుకుని వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లా. సో దయచేసి నా రిక్వెస్ట్ అయితే ప్రతి ఒక్కరికి, సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేస్తాం కదా, అదే అంతే ఇంపార్టెంట్. సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. సో అప్పుడే మనం పెట్టిన ప్రతి కంటెంట్ మీరు ఫాస్ట్గా మీరు రిసీవ్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా వీడియో అయితే మీరు చూడవచ్చు. సో ఈరోజు మన ఈ వీడియోలో ఓయో రూమ్స్లో కెమెరాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందుగా నాకు ఈ థంబ్నైల్ అయితే చాలా బాగా నచ్చింది. సో హౌ టు ఫైండ్ కెమెరా ఇన్ అవర్ ఓయో రూమ్. సో జనరల్గా మనకు మన రూమ్లోకి ఎంటర్ అవ్వగానే, సో ముందుగా రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఫ్రంట్ ఫేస్ ఏంటంటే, మన రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఎదురు మన ఫ్రంట్ డిజైన్ ఉంటుంది. ఏ రూమ్కైనా, సో ఏ హోటల్లో అయినా ఒక రూమ్ డిజైనింగ్ అయితే ఉంటుంది. సో డిజైనింగ్లో ఫ్రంట్ ఫేస్ రాగానే ఒక లైటింగ్, అద్దరిల మీద ఒక లైటింగ్ కనపడుతుంది. సో లైటింగ్స్లో ఎక్కువ శాతం ఫ్రంట్ ఫేస్లో కెమెరా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో హిడెన్ కెమెరా. సో ముందు ఈ కెమెరాస్ ఎవరు పెడతారో చెప్తారు. సో ఈ కెమెరాస్ అనేది మేనేజర్లో లేక ఆల్లీ ఇల్లు ఓనర్లో లేక వర్కర్లో ఎవరో ఒకరు. సో ఆల్లీ ఇల్లు అని చెప్పరు, కొత్త మంది లబుట్నా నా కొడుకులు, కొంతమంది మట్టికి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఇలాగే సెన్సిటివ్ చిన్న చిన్న మిల్లీ కెమెరాస్ అయితే పెడుతుంటారు. సో మీరు ఎంటరింగ్లో రాగానే 4K అయితే ఇక్కడ ఇలాగ ఆ ప్లేస్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో సెకండ్ ఏంటంటే, మీరు యూజ్ చేసే లైట్. సో డిజైనింగ్ లైట్ కానీ లైక్ సీలింగ్ లైట్లు కానీ, సో ఏదైతే లైటింగ్స్ ఉన్నాయో, సో లైటింగ్స్లో లైటింగ్ లోపల పెట్టే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మీకు ఎదుర్కొంటా ఫ్యాన్, అలాగే ఏసీ. సో ఏసీ దగ్గర ఫ్యాన్ దగ్గర కూడా చెక్ చేసుకోండి ఒకసారి. సో అక్కడికి వెళ్ళి ఏసీ దగ్గర కానీ ఫ్యాన్ దగ్గర కానీ మిల్లీ కెమెరాస్ అయితే పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో థర్డ్ ప్లేస్ ఏంటంటే, మీరు యూజ్ చేసి మీరు పడుకునే బెడ్. సో బెడ్ పైన జనరల్గా ఏ బెడ్కైనా ఒక డిజైనింగ్ ఒక షేప్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది కదా, సో అట్రాక్టివేషన్ కోసం. సో ఆ డిజైనింగ్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో పక్కన 4K బోకే కింద లేదంటే ఒక డిజైనింగ్ ఏ పిల్ల ఏమైనా పక్కన పెడతారు. సో వాటిలో, సో ఇన్ని రకాలుగా కెమెరా అయితే హిడెన్ కెమెరా అయితే పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో బాగానే ఉంది కదా, హిడెన్ కెమెరా ఎక్కడెక్కడ పెడతారని చెప్పారు. సో అసలు ఉందా లేదా అలా కనిపెట్టాలి. సో ముందుగా నేను చెప్తాను, సో అసలు ఫోన్ కెమెరా ఉందా లేదా. సో వీటితో ఈ దాని గురించి చెప్పే ముందు ఒక సెన్సిటివ్ ప్లేస్ చెప్తాను. ఎక్కువగా రెగ్యులర్గా మన సబ్స్క్రైబర్ కానీ, సో రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఫేస్ చేశారు, కెమెరా ఒక ఫైండ్ అవుట్ చేశారు. సో ఓయో రూమ్లో రూమ్ తీసుకున్నారు వాళ్ళు వాళ్ళ ప్రైవసీతో. సో కెమెరా అయితే ఫైండ్ అవుట్ చేశారు. సో కెమెరా ఫైండ్ అవుట్ చేయగానే మనం డబ్బులు ఇచ్చి రూమ్ తీసుకుంటాం. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. కెమెరా కానీ ఫైండ్ అవుట్ చేస్తే మీరు వెంటనే మేనేజర్ని లేక ఓనర్ని వెంటనే నిలదీసి షర్ట్ నెల తీసుకుని అడిగే రైట్ మీకు ఉంది. సో అది దృష్టిలో పెట్టుకోండి. సో వీళ్ళ మా ఫ్రెండ్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకే వాళ్ళ బాత్రూంలో కెమెరా అయితే పెట్టారు. సో వాళ్ళ బాత్రూంలో కెమెరా ఉంది అని ఆడ ఎలా ఫైండ్ అవుట్ చేశారంటే, జనరల్గా మనకి మన మిర్రర్కి మన చెయ్యా టచ్ అయిందంటే ఖచ్చితంగా కెమెరా ఉన్నట్టు మిర్రర్లో. సో చెయ్యా టచ్ అవ్వకుండా కొంచెం గ్యాప్ ఉందంటే ఖచ్చితంగా దాంట్లో కెమెరా లేనట్టు. ఇది ఒక సొల్యూషన్. సో వాష్రూమ్లో కెమెరా ఉందా లేదా, ఎక్కువ శాతం వాష్రూమ్లో కెమెరాస్ ఎక్కడంటే ఫ్లష్ కొట్టే కదా, లేదంటే మిర్రర్ కదా, వీటిల్లోనే ఇలాగా చాలా గలీజీ ప్లేసుల్లో చాలా సెక్యూర్గా చాలా హిడెన్ కెమెరాస్ అయితే పెడతా ఉంటారు. సో ఈ విషయంలో కూడా అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. మీ పర్సనల్తో ఎక్కడికైనా మీ పేరెంట్స్తో మీ గర్ల్ ఫ్రెండ్స్తో రూమ్కి వెళ్తే ఒకసారి చెక్ చేసుకోండి. సో బాగానే ఉంది బ్రదర్, కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పారు. సో తర్వాత మనం చేయాల్సిన
అది ఏంటి? సో కెమెరా ఫైండ్ అవుట్ చేయాలి. సో కెమెరా ఫైండ్ అవుట్ చేస్తాక నేను మూడు మూడు ట్రిక్స్ అయితే చెప్తాను. సో మూడు ట్రిక్స్ నేను ట్రై చేశాను. సో ట్రై అంటే నేను అక్కడికి వెళ్ళి నేనేమి ఓవర్ రూమ్కి అవన్నీ తీసుకెళ్ళాలా నాకు అలవాట్లేదు అన్న అనే హెల్ యూ సింగిల్ గాయ్. సో నాకు అలాంటి అలవాట్లేదు, నేను సింగిల్. సో ఓవర్ రూమ్కి వెళ్తే ఓవర్ రూమ్కి నేను వెళ్ళి ప్రాక్టికల్గా నేను వెళ్ళి చెక్ చేశాను. అంటే మా ఫ్రెండ్ రూమ్ తీసుకున్నాడు, సరదాగా వెళ్ళి చెక్ చేసే హైడింగ్ కెమెరాస్ ఉన్నాయి. సో దత్తిరం ఏంటంటే దాంట్లో కూడా కెమెరా ఉంది. సో అన్నీ మేనేజర్ని పిలిచి అడిగి గప్పు 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 రచరచ చేశాను. అది వేరే విషయం. సో కెమెరాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో మీరు కెమెరాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మీ అంటే జనరల్గా కెమెరాస్ అనేది ఎంత కొంత లైట్ బ్లింక్ అనేది ఉంటుంది. సో ముందుగా మీరు రూమ్కి వెళ్ళగానే స్విచ్ ఆఫ్ ది ఆల్ లైట్స్. సో లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఒకసారి చూడండి, మొత్తం అబ్జర్వ్ చేయండి. మన ఫోన్ దగ్గర, మన కెమెరా, ఫ్యాన్ దగ్గర, ఏసీ దగ్గర పెద్ద అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా లైట్ ఏమైనా వెలుగుతున్నట్టుందా. సో సెకండ్ థింగ్ ఏంటంటే కనిపెట్టాల్సిన కెమెరాస్ ఉన్నాయా లేవో సెకండ్ థింగ్ ఎలా కనిపెట్టాలంటే మనకు మెయిన్గా మెయిన్ విషయం మనకి మెయిన్గా ఏంటంటే ఈ కెమెరాస్ కానీ ఈ కానీ అవన్నీ ఒక వైఫైతో రన్ అవుతుంటాయి. సో ఈ కెమెరా ఏ హిడెన్ కెమెరాకైనా ఆ హిడెన్ కెమెరా పేరు వచ్చి వైఫై అవుతుంది. సో మీ మొబైల్లో వైఫై ఆన్ చేసి ఏమైనా కెమెరాస్ ఏమన్నా వైఫై ఏమైనా ఆన్ చేసి ఉన్నాయా, కెమెరాస్ ఏమైనా కనెక్ట్ అవుతాయి, కెమెరా పేర్లు ఏమైనా అవుతాయి చెక్ చేసుకోండి. ఆ రకంగా ఉన్నప్పుడు కెమెరా ఉన్నట్టు ఒక 60% కన్ఫర్మ్ అయింది. అయితే ఎక్కడుందా, మీ బయట ఉందా, తర్వాత అది ఫుల్ఫిల్ గా కన్ఫర్మ్ అయితే అవ్వదు. సో మీరు చేయాల్సిన మూడో విషయం ఇవన్నీ కాదు లేదా కెమెరా ఉందా లేదా కావాలి కావాలి మీరు ఇంకా ఫిక్స్డ్ గా ఉండాలంటే మీరు లైట్ ఆఫ్ చేశాక మీ కెమెరా లెన్స్ అంటే జనరల్ గా మన ఐస్ కి ఒక లెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇంతవరకు మనకి కనిపెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ మన ఫోన్ కెమెరాకి అంతకు మించి ఏ కెమెరా అయినా కావచ్చు అంతకు మించి కనిపెట్టే ఛాన్స్ ఉంటుంది. సో మీరు కెమెరా మీరు లైట్ ఆఫ్ చేసి మీరు మీ ఫోన్ మీరు తీసుకుని మీరు కెమెరా ఆన్ చేసి మీ రూమ్ మొత్తాన్ని ఒకసారి చేయండి, రూమ్ మొత్తాన్ని ఒకసారి సెట్ చేయండి. సో రూమ్ మొత్తాన్ని మీరు ఎత్తినప్పుడు ఎక్కడైనా కెమెరా ఉంటే మీకు ఆటోమేటిక్గా ఐడెంటిఫై మీకు కనపడిపోద్ది. సో ఏదైనా బేసిక్ థింగ్ అది మీకు ఆటోమేటిక్గా మీరు ఆ రకంగా మీకు కెమెరా ఉందా లేదా కనిపెట్టచ్చు. సో ఇన్ని కాల్పడేదా నాకు ఒక మంచి సొల్యూషన్ చెప్పు అంటే మీకు ఒక ప్లే స్టోర్లో కొన్ని అప్లికేషన్ దొరికింది ఈ కెమెరాస్ హిడెన్ కెమెరాస్ ఫైండ్ అవుట్ చేస్తాకి. అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీకు కోసం ఎందుకు జెన్యున్ అప్లికేషన్ లింక్ ఇస్తాను. ఏ అప్లికేషన్ పెడితే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమోకంటే డౌన్లోడ్ చేసుకుని ఫోన్ హ్యాక్ చేసుకోమోకంటే నేను మీకోసం ఎత్తికి నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి, ప్లే స్టోర్ అప్లికేషన్ జెన్యున్ ఒప్పుకోటైంది అప్లికేషన్ లింక్ ఇస్తాను. సో ఆ అప్లికేషన్ ద్వారా అయినా జస్ట్ మీరు ఇలా స్కాన్ చేస్తే చాలు మీకు ఎక్కడైనా హిడెన్ కెమెరా అసలు కెమెరా అనేది ఏమంటే వెంటనే మీకు చూపిస్తుంది. సో ఆ రకంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు మీ రూమ్లో కెమెరా ఉందా లేదా. ఓకే బ్రదర్, కెమెరా ఉంది. సో ఏం చేయాలి అసలు ఏంటి? అలాగే పోలీసులు మన ఓవర్ రూమ్లో మన గర్ల్ఫ్రెండ్తో ఉన్నప్పుడు పోలీసులు వస్తే మన మీద కేసు అయిందా ఏంటి అది కూడా చెప్తాను. సో మీరు మీకు మీ ఏజ్ 18+ ఉంటే అమ్మాయికి అబ్బాయికి 18+ ఉంటే ఏ పోలీసులు ఎప్పుడు మనం మీ అమ్మాయికి కూడా ఇష్టమయ్యి ఇద్దరు కలిసి రూమ్లో ఉండి ఎప్పుడు చవరు వస్తే ఏమైనా కానీ అడుగుతాకు సరిపోవడం ఒకవేళ వచ్చినా వీఆర్ మేజర్. సో ఇద్దరికి ఇష్టం ఉంది అందుకే రూమ్కి వచ్చాం అంటే అప్పుడు అప్పుడు అన్న ఇంకోటి ఏంటంటే సిక్స్ అనేది ఇల్లీగల్ లాగానే ఇంకా ముందు దాకా ఉండేది. సో ఇప్పుడు సుప్రీంకోర్టే ఆర్ ప్రైస్ చేసిన సిక్స్ అనేది ఒక జాబ్ లాంటిది. సో దాన్ని ఎవరో అంటాక ఏం జరిపోదని సుప్రీంకోర్టే మనకి ఒక లా అనేది తీసుకొచ్చింది. సో సెక్స్ అనేది క్రైమ్ కాదు. అమ్మాయికి అబ్బాయికి ఇష్టమైతే అది 18+ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి ఎక్కడైనా ఇటువంటి వాళ్ళు పర్సనల్ వాళ్ళు చేసుకోవచ్చు. ఏ పోలీస్కి రైట్ లేదు అంటాకి అడుగుతారు కూడా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. మీరు ఓయ్ రూమ్స్లో మీ గర్ల్ ఫ్రెండ్స్తో పోలీసు దొరికినా మీరు భయపడద్దు. సో పలానా మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఐడి కార్డ్ వరగారు అవి చూపించండి. మీకు ఎవ్వరూ లేదు, మీరు వాళ్ళు అంతకు మించి వాళ్ళు అగ్రిస్టాల్ చేస్తే ఖచ్చితంగా మీరే వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. సో ఆప్షన్ కూడా మీకు ఉంది. సో దృష్టిలో పెట్టుకొని మీరు భయపడద్దు. మీరు భయపడితే వాళ్ళు భయపెట్టేస్తారు, మీరు భయపడద్దు. సో సెకండ్ థింగ్, సో బాగానే ఉంది ప్రతి పోలీసులు వచ్చి ఏం చేయాలో చెప్పారు. సో హిడెన్ కెమెరా ఉంటే ఏం చేయాలి? సో హిడెన్ కెమెరా మీరు కనిపెట్టారు, ఒకవేళ కెమెరాస్ ఉన్నాయి అనుకోండి రూమ్స్ లో, వెంటనే మీరు మేనేజర్ని పిలిపించండి. సో మేనేజర్ పిలిపించి ఏంటి అని ఖచ్చితంగా అడగండి. మీరు అడిగితేనే ఇంకొకరికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో దట్స్ ఇట్ ద వీడియో. వీడియో మీకు నచ్చింది అనుకున్నా సో ఒక ఇన్ఫర్మేషన్ గా పాస్ చేయాలి. ఇది గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్లే వాళ్ళు ఒక్కడికే కాదు. సో మనం బయటకు వెళ్ళినప్పుడు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఏదో ఒక రూమ్ లో స్టే చేస్తూ ఉంటాం. సో అప్పుడైనా మనం బేసిక్ థింగ్ తీసుకోవాల్సిన బేసిక్ జాగ్రత్తలు. సో ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ బటన్ మాత్రం పగిలిపోవాలి, లైక్ బటన్ మాత్రం. సో మీ లవ్ అనేది లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన ఛానల్ గురించి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఇన్స్టా పేజ్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఖచ్చితంగా ఫాలో అవుతారు, ట్రై చేయండి. నేను మీ చైతన్య,
సైనింగ్ ఆఫ్.